నా క్యాస్ట్ మీద ఈరోజు ప్రతిపక్షాలు అసత్య ప్రసారం చేస్తున్నాయి. నేను 100కి 100% ఆదివాసీ గిరిజన మహిళను. నా తల్లిదండ్రులు గిరిజనులు, వాళ్ళ రక్తం పంచుకు పుట్టిన గిరిజన బిడ్డను నేను. ఎందుకంటే ఈరోజు నేను 23 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిని చేశాను. ఒక మహిళ అభ్యర్థిగా పోలవరం నియోజకవర్గానికి ఈరోజు ప్రకటించ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేక ప్రతిపక్షాలు చేసిన కుట్ర, ఈ కుట్రకి ఈ కుతంత్రాలకి నేను భయపడేది లేదు. ప్రజాక్షేత్రంలో నేను దాన్ని ఎదుర్కోగలను. కాబట్టి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా నేను భయపడేది లేదు. మీకు రాబోయే రోజుల్లో నన్ను నా కుటుంబాన్ని నా పరువుని మీరు బజారుకి ఇచ్చారు కాబట్టి నేను పరువు నష్ట దావా వేయడం జరుగుతుంది. మీకు చట్టపరమైన న్యాయపరమైన మీ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.